ప్రతిరోజు దేవోక్తి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ మాటలు నీవు చదువుతున్నప్పుడు నీకు అర్థం కావు, చదువుతున్నప్పుడు నీ తత్వం అనేది ఇందులో కనబడాల్సింది పోయి దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే దేవుడు బోధకులను ఏర్పాటు చేశాడు. బైబిల్ చేత పట్టుకున్న బోధకుడు నిత్యము తన ముందున్న దేవుని పిల్లలను దేవుని వాక్యముతో కడుగుతూ ఉండాలి. క్రీస్తు తన సంఘమును ఎలాగైతే పరిశుద్ధముగా ఉంచాలని, ఉంచుకోవాలని, తీర్చిదిద్దాలని, ఎలాగైతే ఉదక స్నానము చేత తన సంఘమును ఎలాగైతే పవిత్రముగా చూడాలనుకున్నాడో, బోధకుడు కూడా విశ్వాసులను నిత్యము కడుగుతూ ఉండాలి. అలా కడుగుతున్నప్పుడు ఆ మాటలు దేవుని మాటలన్న సంగతి విశ్వాసులు గుర్తించాలి. లేదంటే ఈరోజు మాకోసమే బోధించాడు అన్న భావన విశ్వాసుల్లో కనబడుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, చాలా సంఘాలలో ఇలాంటి గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మాకోసమే ప్రసంగం చేశారు, ఆయన ఈరోజు మాకోసమే చెప్పాడు, మాకోసమే చెప్పాడు. మరి ఎవరికోసం వాక్యం? ఎవరికోసం? మీరు వచ్చి కూర్చుని కాసేపు కాలక్షేపంగా విని వెళ్ళిపోవడానికి కాదు. విశ్వాసులు అందుకోసం కాదు సంఘానికి వచ్చేది, నిత్యము కడగబడడానికి, నిత్యము సరిచేయబడడానికి సంఘానికి విశ్వాసులు రావాలి. ఎందుకంటే మనం పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే చాలా కష్టం, అందరికీ ఈజీగా ఇచ్చేసేది కాదు. అది చాలా కష్టతరమైన మార్గం, ఇరుకు మార్గం. ఆ మార్గంలో ప్రయాణించాలంటే చాలా విషయాలు మనల్ని మనం సరిచేసుకోవాలి. అందుకే ఇంకా మనకు ఊపిరినిస్తున్నాడు, ఇంకా తన రాజ్యంలో మనకి ఉండడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇలాంటి అనేకమైన విషయాలు బైబిల్ మనకు నేర్పిస్తుంది బోధకుని ద్వారా. దానిని అంగీకరించగలిగే మనస్తత్వం మనం అలవర్చుకోవాలి. బైబిల్ గ్రంథం నుండి ఇలాంటి సందర్భాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఈరోజు ఆ విషయం గురించి మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. లూకాసు వార్త 7:41 నుంచి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, పేతురుగారితో మాట్లాడుతున్న సందర్భం. యేసుక్రీస్తు వారి సమాజానికి ఏమి నేర్పించాలన్నా ఉదాహరణలతో నేర్పించడం అనేది ఆయన ఆలోచించిన ఒక గొప్ప మార్గం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు 7:41 లూకాసు వార్త 41 నుంచి. అప్పుడు యేసు 40వచనములో ఎవరితో మాట్లాడుతున్నాడు అన్న సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. సీమోను అని చెబుతున్నాడు చూడండి, అంటే పేతురుగారితో మాట్లాడుతున్న సందర్భం. పేతురుగారిని అడుగుతున్నాడు, అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములను మరొకడు 50 దేనారములను అచ్చియుండ్రి, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అప్పు తీసుకున్న ఇద్దరు రుణస్థుల కోసం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఒకడు 500, మరొకడు 50. కానీ అప్పు తీర్చడానికి వారిద్దరి దగ్గర ఏమీ లేనందువలన ఆ యజమానుడు ఏం చేశాడట, ఇద్దరిని క్షమించాడట. ఆ ఇద్దరిలో యజమానుణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? రుణస్థులలో, రుణము క్షమించబడిన వీరిలో ఎవరు యజమానుని ఎక్కువ ప్రేమిస్తారు అని అడిగినప్పుడు, చాలా సింపుల్ కదండి, ఒకడు 500, ఒకడు 50. ఇద్దరి దగ్గర తీర్చడానికి ఏమీ లేదు, ఇద్దరిని క్షమించాడు. ఇప్పుడు క్షమించిన యజమానుని ఈ రుణస్థులలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? వచనం చదవకుండా మీరైనా చెప్పేయచ్చు, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఎక్కువ క్షమించబడిన వాడే యజమానుని ప్రేమిస్తాడు. అదే పేతురు గారు చెప్పారు, చూద్దాం. 42
మూడవ లైన్ నుంచి, కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. 43, అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితేవని అతనితో చెప్పి. చాలా చిన్న ప్రశ్న అండి, చిన్న లాజిక్ లేదా చిన్న ఉపమానం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానం చాలా చిన్నది, చాలా సింపుల్. మనం కూడా ఆన్సర్ ఇచ్చేసాం. ఇంత చిన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పడం వెనుక పరమార్థం ఏంటో తెలుసా? ఆ చిన్న విషయంలో అమితమైన, అమూల్యమైన, అత్యంత విలువైన, మన జీవితాలకు అవసరమైన ఒక సంగతి దాగి ఉంది. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఉపమానం మాట్లాడారు? ఒకనొక సమయంలో 36వ వచనం నుంచి చూద్దాం. అసలు విషయం మనకి బాధపడుతుంది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా పరిసయ్యుడు అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని, మా ఇంటికి భోజనానికి రావాలన్నప్పుడు. ఓకే, వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. భోజనమునకు కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకు తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఒక పాపాత్మురాలైన స్త్రీ అని పరిశుద్ధాత్ముడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. లూకా గారు రాస్తున్నారు. ఆమె ఎవరట? పాపాత్మురాలైన స్త్రీ. ఈమె వ్యభిచారం చేస్తుందా లేక ఇస్రాయేలీలు చేయకూడని పనులు లేదా యూదులు చేయకూడని పనులు ఏమైనా చేస్తుందా, లేదా ఇస్రాయేలులకు అధికారులుగా ఉన్న రోమా ప్రభుత్వాధికారుల దగ్గర ఉడిగం చేస్తుందా, లేక ఈమె మరి ఎటువంటి పాపం చేస్తుందో అన్నది ఇక్కడ చెప్పబడలేదు. కానీ ఆమె మాత్రం ఎవరట? పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె యేసు వెనక నిలవబడి ఏడ్చుచు తన కన్నీళ్లను యేసు క్రీస్తు వారి పాదముల మీద కార్చి తన తల వెంట్రుకలతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకుని విలువైన ఒక అత్తరు ఆ పాదములకు పోసిందట. నిజంగా ఆమె జీవితంలో తాను చేసిన పాపాన్ని తాను గుర్తించి యేసుక్రీస్తు వారి యొక్క బోధలు విని ఆయన ఎక్కడున్నాడా తెలుసుకుని వెళ్ళి తనను క్షమించమని అడగాలని అనుకుందామె. అందుకోసమే విలువైన అత్తరు. ఇప్పుడంటే మనం చాలా టేక్ ఇట్ ఈజీగా మరి ఆ అత్తరు గురించి మనం మాట్లాడుకోవచ్చు లేదా ఈజీగా మన ఇంట్లో వాడేసుకోవచ్చు, కానీ చాలా విలువైనది అత్తరు. అత్తరుకు చాలా వాల్యూ ఉంది ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో తెలుసా అండి? మనమంటే ఏదో ఫ్యాన్సీ షాప్లో ఏ ఒక సూపర్ మార్కెట్లో కొనేసుకుంటున్నామేమో, కానీ అది చాలా విలువైనదిగా వారు భావిస్తారు. ఒక విలువైన అత్తరు యేసుక్రీస్తు వారు పాదములకు పూయాలి అనుకుంది. అది ఎలా? తీసుకొచ్చి అత్తరు పాదాల మీద వేసేయలేదు, కానీ ఆమె కన్నీళ్లతో పాదములను కడిగిందట, కన్నీళ్లను కార్చింది, పాదములు తడిచేంత కన్నీరు కార్చింది. కాళ్ళు కడగడానికి కన్నీరు అవసరం లేదు. ఆ కన్నీటి వెనుక ఆమె పశ్చాత్తాపం కనబడుతుంది. అవునా? ఆ కన్నీటి వెనుక ఆమె పశ్చాత్తాపం కనబడుతుంది. ఆ కన్నీళ్లతో ఆయన పాదములను మరి తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె వేసుకునే వస్త్రపు చెంగుతో తుడవచ్చుగా, తన తల వెంట్రుకలతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకుంటుందంట. ముద్దు పెట్టుకుని అత్తరు పూసింది. ఈమె చేసిన ఈ 4 పనులలో ఒకటి కన్నీటిని కార్చడం, తల వెంట్రుకలు తుడవడం, కాళ్ళను ముద్దు పెట్టుకోవడం, అత్తరు పోయడం. దీని వెనుక, ఈ పనుల వెనుక ఆమె పశ్చాత్తాపం కనబడుతుంది.
అది యేసుకు అర్థమైంది, అది దేవునికి అర్థమవుద్ది. ఇది జరుగుతుండగా ఆ పరిసయ్యుడు మాటలు ఎలా ఉన్నాయి చూద్దాం. ముప్పై తొమ్మిదో వచనం, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఇతని మనస్తత్వం చూడండి, ఆమె పాపాత్మురాలన్న సంగతి అతనికి తెలుసు. ఎలా తెలుసు? ఆమెతో కలిసి పడుకున్నాడా, లేదా ఆమెతో కలిసి ఎప్పుడైనా వ్యభిచారం చేశాడా, లేక ఎవరైనా చెబితే విన్నాడా, ఈయన కళ్ళార ఏమైనా చూశాడా? మొత్తానికి ఆ ప్రాంతంలో ఆ పరిసరాలలో నివసించే స్త్రీగా, ఆమె జీవితం గురించి ఇతడు తెలుసుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. అది నిజమే, ఎందుకంటే పైన చెప్పేశాడు ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని. ఇందులో ఈ పరిసయ్యుని యొక్క మనస్తత్వాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించాడు. ఆమె పాపాత్మురాలే, అతను పాపాత్ముడే అనుకుందాం, స్త్రీ అయినా పురుషుడైనా. చూచే ఈ పరిసయ్యుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈమె పాపాత్మురాలు కదా, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ సంగతి ఇతనికి తెలుస్తుంది, అప్పుడు ఆ పాపాత్మురాలను దూరంగా పెట్టాలి కదా. ఇందులో ఒకటి, యేసును తక్కువగా అంచనా వేస్తున్నాడు, రెండవదిగా ఒక పాపిని అసహించుకుంటున్నాడు, మూడవదిగా తనకు తాను పరిశుద్ధుడును అని అనుకుంటున్నాడు. ఆలోచించండి, పరిసయ్యుని యొక్క మనస్తత్వం. ఇంతకీ పరిసయ్యుడు ఎవరు అన్న దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. పరిసయ్యులు వీరెవరో కాదు, ఇశ్రాయేలీయులలో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో రెండు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు వీళ్ళు. ఇశ్రాయేలులందరికీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు ఉన్నా వాటిని అవగాహన చేసుకోవడంలో ఒక ప్రాముఖ్యమైన విషయం పట్ల వీరిద్దరూ ఏకీభవించలేదు. ఎవరు వారిద్దరు అంటే, ఒకటి ఇశ్రాయేలులో రెండు తెగలుగా, విశ్వాసం మీద లేదా సిద్ధాంతం మీద రెండు తెగలుగా విడిపోయిన వర్గీయులు, మొత్తానికి ఇశ్రాయేలీలే. అందులో ఒకరు పరిసయ్యుడు, రెండవవాడు సద్దుకయ్యుడు. ఎవడి పరిసయ్యుడు ఎవడి సద్దుకయ్యుడు అని అంటే, పరిసయ్యుడు పునరుద్ధానం ఉందని నమ్మేవారు, సద్దుకయ్యుడు పునరుద్ధానము లేదని నమ్మేవాడు. పునరుద్ధానము ఉంది అని నమ్మేవారి తెగంత వారిని అందరినీ పరిసయ్యులు అన్నారు. వీరు ఇందులో ముఖ్యులు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు ధర్మశాస్త్రోపదేశకులుగా, అలాగే లేవీ వంశానికి చెందిన వారిగా కూడా చాలామంది ఉన్నారు. ఇక సద్దుకయ్యులు పునరుద్ధానం ఉందని నమ్మరు వాళ్ళు. పరిసయ్యులు అంటే ఎవరు మీకు తెలిసింది, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కనుక యూదులకు అధికారులుగా నియమింపబడిన వారు, యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కనబడతారు. అంటే ఇశ్రాయేలు సమాజానికి పాఠాలు నేర్పించేవారుగా, దేవుని జ్ఞానాన్ని చెప్పేవారుగా కనపడే ఒక తెగ. ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు కాలంలో ఆయనను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పించారు. చివరికి యేసుక్రీస్తుని సిలువనెక్కించేంత వరకు నిద్ర పోలేదండి వీళ్ళు. వీళ్ళ మనస్తత్వం ఏంటంటే, నిత్యము ఎదుటివారిని తప్పు పట్టాలనే గుణము కలిగిన వారే తప్ప తమ స్థితి ఏంటో తాము గమనించని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నవారు పరిసయ్యులు. యేసు దగ్గరకు వచ్చిన ఆ పాపాత్మురైన స్త్రీ కోసం మాట్లాడుకుంటున్న సందర్భాన్ని గురించి ఆలోచిస్తే, ఇతడు ప్రవక్త అయిన ఎడల ఆమె ఎవరో ఇట్టే తెలిసిపోద్ది, ఆమె పాపాత్మురాలు. ఎప్పుడైతే ఇతడు తనలో తాను అనుకుంటున్నాడో, ఇక 40వ వచనం నుంచి 43వ వచనం వరకు ఇందాక మనం చదువుకున్నాం, ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో,
వారిని క్షమిస్తాడు అన్న ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నాడు మనకు. ఈ నేర్పించుటలో పరిసయ్యుని యొక్క మనస్తత్వము, పాపి యొక్క పశ్చాత్తాపము ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూద్దాం ఇప్పుడు 44వ వచనం నుంచి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, ఎవరి వంక తిరిగి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, క్షమించండి, ఈ సీమోను యేసుక్రీస్తు శిష్యులలోని పేతురు అయిన సీమోను కాదు, ఆ పరిసయుడైన సీమోను, క్షమించండి. పై సందర్భంలో అంటే ఇంటికి ఎవరైతే పిలిచారో, పేతురు కాదండి, ఇంటికి ఎవరైతే పిలిచారో ఆ సీమోను, ఆ పరిసయుడైన స్త్రీమో సీమోను అన్నమాట ఇతడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను, ఈ స్త్రీను చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భం అంతా మనం ఆలోచించగలిగితే పరిసయ్యుల మనస్తత్వం పరిసయ్యుల సంతతిలో కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరము ఆ సంతతిలో ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ఎప్పుడు మనము పరిశుద్ధులము అన్న భావంతో బ్రతుకుతూ ఉంటాం. ఇది ఎప్పుడు బహిర్గతమవుతుందంటే ఎదుటివారు పాపులు అని ఎప్పుడైతే మనం భావిస్తూ ఉంటామో, వాళ్ళను చూసి ఎప్పుడైతే మనం అసహించుకుంటూ ఉంటామో, అప్పుడు మనము పరిశుద్ధులము అన్న భావం మన మనస్తత్వంలో నుంచి బయటపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎదుటివారు పాపాత్ములు, నేనే పరిశుద్ధుడు అన్న భావన సహజంగా ఎవరిలో ఉంటుందో తెలుసా? క్రైస్తవుల్లోనే ఉంటుంది, క్రైస్తవుల్లోనే ఉంటుంది, క్రైస్తవులలో, క్రైస్తవులలోనే క్రైస్తవులకే ఉంటుంది, మళ్ళా క్రైస్తవులలో ఉంటుంది, క్రైస్తవులలో క్రైస్తవులకే ఉంటుంది. లోకంలో ఉన్న అన్యునితో, నీ పక్కింటి వారు ఎదురింటి వారితో చాలా ప్రేమగా మాట్లాడతావు, నీ సంఘంలో ఉన్న విశ్వాసితో, నీ పక్క సహోదరితో, నీ పక్క సహోదరునితో సరిగా మాట్లాడు. చిన్న చిన్న విషయాలలో ఎన్నో పట్టింపులు, మనస్పర్ధలు ఏర్పరచుకుని సంఘములో సహోదరులుగా ఒకే కుటుంబంగా ఉండాల్సిన వారు మాత్రం విరోధభావంతో ఉంటారు. అన్యులతో, క్రీస్తును నమ్మని వారు ఎవరైనా వారితో చాలా ప్రేమగా ఉంటారు. ఎవరి ఎడల ప్రేమ చూపించాలి, ఎవరి ఎడల ఎలా ఉండాలి, సహజంగా క్రైస్తవ్యంలో ఈ జాడ్యం నేటి తరంలో కూడా ఉంది. అంటే దేవుడు క్షమిస్తాడు ఒకవేళ అతడు పాపి, ఆమె పాపి, నిజంగా పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపతో ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తాడు. ఇది 100% బైబిల్ చెప్పిన నిజం. ఒక పాపి తాను దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా క్షమించబడతాడు అని చెప్పడానికి ఇదిగో ఈమె జీవితమైన దర్శనం. విస్తార పాపములు అన్నాడు యేసుక్రీస్తు వారు. పాపము అని ఒక మాటతో కొట్టిపారేయలేదు. ఆమె విస్తార పాపములు, విస్తారమైన పాపి, ఆమె విస్తారమైన పాపములు చేసిన పాపి. అంటే నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చేంత వరకు నీ జీవితం ఎలా ఉన్నా, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వెప్పుడైతే పశ్చాత్తాపడి మారతావో, పశ్చాత్తాపడి క్రీస్తుని వేడుకుంటావో, దేవుని వేడుకుంటావో, ఖచ్చితంగా ఆ పాపి క్షమించబడతాడు. ఆ సంగతి
ప్రక్కనున్న చుట్టూ ఉన్న లేదా మిగిలిన ప్రజలకు తెలియదు అది. కాబట్టి సహజంగా ఆమె ఎడల కానీ అతని ఎడల కానీ ఎలాంటి భావంతో ఉంటామంటే అతడు పాపి, అతడు పలానా వాడు, ఇతడు పలానా వాడు, ఈమె పలానాది, ఈమె అటువంటిది, ఆమె అటువంటిది అన్న భావంతో మనం సంఘములో లేదా క్రైస్తవ్యంలో కొనసాగుతూ ఉంటాం. ఇదే పరిసయ్యుని మనస్తత్వం. అక్కడ స్పష్టంగా యేసుక్రీస్తుకు లేని భావం ఇతన్ని పట్టుకుందా పోనీ, పరిసయ్యుని దగ్గరకు వచ్చి పరిసయ్యుని ఏమైనా ముట్టుకుందా? లేదు. క్రీస్తు దగ్గరకు వచ్చింది, క్రీస్తును వేడుకున్నట్టుగా తన మనస్తత్వాన్ని అంత కన్నీళ్ల రూపంలో కుమ్మరించేసింది. ఆలోచించండి, పరిసయ్యుల మెంటాలిటీ, వారు పైకి మాత్రం పరిశుద్ధులుగా శలామణి అవుతూ దేవుని ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకుని మేము దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నామనే భావనలో బ్రతుకుతున్న ముసుగేసుకున్న వారే పరిసయ్యులు. వారు నేటి వరకు ఉన్నారు, వారి సంతతిగా, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారిగా నేటి కూడా క్రైస్తవ్యంలో ఈ జాతి ఉంది. ఇక మరో సందర్భం చూడగలిగితే మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడగలిగితే, దేవుని వల్లరా 10వ వచనం నుంచి, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇది కూడా భోజనమును కూర్చున్న సందర్భం, ఇది మరొక సందర్భం. ఇది లూకా సువార్త 5వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది ఈ విషయం కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. ఈ ఇల్లు ఎవరిదో కూడా మనకు తెలియాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దామండి. 27వ వచనం నుంచి, అటు పిమ్మట బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. ఇది ఎవరి ఇల్లు అన్నమాట? లేవి అనే ఒక సుంకరి ఇల్లు. యేసుక్రీస్తు వారు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న అతనిని నన్ను వెంబడించమని చెప్పగానే సమస్తం విడిచిపెట్టి వెంబడించాడు. శిష్యులలో ఒకడిగా మారబోయే ముందు సందర్భం, తన ఇంటి దగ్గర గొప్ప విందు చేశాడు ఆ సంతోషంలో. ఎందుకు అని అంటే, దేవుని వారలారా, సుంకరి అంటే ఎవరనంటే రోమా ప్రభుత్వాధికారుల దగ్గర ఇస్రాయేలీల మీద పెత్తనం చేయడానికి ఇస్రాయేలీల్లో నుండే ఆ రోమా సామ్రాజ్య అధికారుల దగ్గర, ఆ రోమా సామ్రాజ్యంలోని అధికారుల క్రింద బానిసలుగా చేరిన వారు, పన్ను వసూలు చేయడానికి నిర్ణయించబడిన వారు. సహజంగా తమ జాతి మీద పెత్తనం చేయరు సహజంగా ఎవరైనా. చూడండి, ఈ దేశంలో కులపిచ్చ అనేది ఉంటుంది. అధికారంలో ఉన్న ఒక కులానికి చెందినవాడు తన కులపు వారిని బాగా ప్రేమిస్తూ ఉంటాడు, అధికారంలో ఉన్నాడు తన కులం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. కానీ సుంకరులు అలా చేయలేదు అన్నమాట. ఎవరి ఎడలైనా కఠినంగా ఉండేవారు. రోమా అధికారులకు లోబడి తమ జాతి అయిన ఇస్రాయేలీల మీద కూడా కఠినంగానే వ్యవహరించేవారు. సుంకమును వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు. అప్పుడు ఇస్రాయేలీలు వారిని శత్రువులుగాను పాపులుగాను చూసేవారు. మనవాడయ్యుండు కూడా మన మీద ఇంత పెత్తనం చేస్తూ అన్యాయముగా మన సొమ్మును లాక్కుంటున్నాడు అన్న ఒక భావనలో వీళ్ళ వారి మీద అభిప్రాయం కలిగి ఉండేవారు. సుంకరులు కూడా అలాగే ప్రవర్తించేవారు, అన్యాయముగా ప్రవర్తించేవారు. అందులో జక్కయ్య కూడా ఉన్నాడు, మీకు తెలుసు అతను. చూద్దాం ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయం 10వ వచనం, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, లేవి ఇంటాకు భోజనమును కూర్చున్న సందర్భం, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. చూసారా, ఈ సందర్భంలో కూడా ఎవరు ప్రశ్నిస్తున్నారు? పరిసయ్యులు. అది చూచి
శిష్యులతో మాట్లాడుతున్నారు. అంటే ఆ క్షణంలో కాదు, భోజనం అయిపోయింది, తినేశారు, వచ్చేశారు. ఎందుకంటే ఆ అక్కడ లేరు వీళ్ళు, ఈ పరిసయ్యులు. ఎందుకు? అది ఎవరి ఇల్లు? సుంకరి ఇల్లు. పరిసయ్యుల దృష్టిలో ఆ సుంకరి ఎవరు? పాపి. వారింటికి వెళ్ళాడు అతనింటికి వెళ్ళాడు యేసుక్రీస్తు. అతనితో పాటు ఇంకెవరెవరు కూర్చున్నారు? ఇంకా చాలామంది సుంకరులు కూర్చున్నారట, ఇక ఇతర మనుషులు కూర్చున్నారట. అప్పుడు వీళ్ళ భావన చూడండి, దేవుని వాళ్ళరో, వాళ్ళ మనస్తత్వం చూడండి. అంటే ఒక పక్క యేసును తప్పుపట్టడం, మరొక పక్క మనుషులందరినీ తృణీకరించడం. ఏంటి కారణం? మేము పరిశుద్ధులము, వారు పాపులు. సహజంగా ముందు చెప్పినట్టుగా మనలో ఈ జాడ్యం ఉందేమో. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ఒక మనిషిని మనిషిగా చూడలేని మనము, ఒక మనిషిని దేవుడు సృష్టించగా లేదా దేవుడు అంగీకరించగా దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడన్న సంగతి గమనించక మనము ఒక మనిషి ఎడల చాలా చులకన భావంతో ఉంటూ ఉంటాం. ఏమండి, ఈరోజు ప్రత్యక్షంగా ఎవరు ఏ పని చేస్తున్నారో, ఎవరు ఏ క్రియలు చేస్తున్నారో ఎవరికి తెలీదు. ఎవరో తెలిసిన వారు లేదా గిట్టని వారు ఏదైనా చెప్పినప్పుడు దానిని మనం ఎక్కువ చెవుల్లో పెట్టుకుంటాం, మన మనసులో పెట్టుకుంటాం. మనం చూడకపోయినా ఆమె ఎలా అంట కదా, ఇతను ఎలా అంట కదా అని ఆ భావాన్ని మనలో నింపుకుని మనలో ఉంచుకోం. మనం ప్రక్కవారికి చెబుతాం, మనం కలుషితమైపోయాం, మరికొందరిని కలుషితం చేస్తాం. నిజానికి ఒకవేళ ఆమె కానీ అతడు కానీ పాపము చేసి ఉండొచ్చు, ఆ పాపానికి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒప్పుకుని ఉండొచ్చు, అది మనకు తెలీదు. కానీ మనం ఏం చేస్తామంటే, మన చెవులకు వినబడినది, గతంలో మనం చూసినదో అది దృష్టిలో పెట్టుకుని అతన్ని జీవితాంతం అలాగే చూస్తాం. ఈ చూపే, ఈ తత్వమే పరిసయ్యుని తత్వం. కానీ వీళ్ళెవరు? పరిశుద్ధులు. వీళ్ళెవరు? పరిశుద్ధులు. మరలా వాళ్ళ పరిశుద్ధులు అని తాము అనుకుంటున్నారు. దేవుడు ఈ విషయం కూడా జ్ఞాపకం చేస్తూ యోబు గ్రంథంలో, క్షమించండి, సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడగలిగితే అక్కడ రాయబడిన సందర్భం చాలా బాగుంటుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్న మాట, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. సంతతి, ఈ సంతతి కోసం అనుభవపూర్వకంగా సొలొమోను గారు రాసిన సంగతి, సొలొమోను గారి జీవితంలో అనుభవించిన అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు ఇదిగో పేపర్పై పెట్టించాడు. ఇదిగో